నమస్తే, నేను లక్ష్మి. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. తాళరేవు గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ విధమైన సంఘర్షణలు జరగకుండా ఆలయ నిర్వాహకులు కృషి చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామదేవతలుగా పూజించే శ్రీ ముత్యాలమ్మ వారి జాతర తీర్థ మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు తీర్చుకుని నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ విధమైన సంఘర్షణలు జరగకుండా ఆలయ నిర్వాహకులు కృషి చేశారు. యారాం కరకాలపేట గ్రామంలో ఉన్న కంపోస్ట్ యార్డులో వేయవలసిన చెత్తను రోడ్డు పక్కనే వేయడంతో ఆ రోడ్డున ప్రయాణం చేసే విద్యార్థులు, గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారులలో మాత్రం ఎలాంటి చలనం లేదని వారు వాపోతున్నారు. దీనికి తోడు పందులను రోడ్లపైనే తిరగడంతో విద్యార్థులు భయభ్రాంతులకి గురి అవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనకాలపేట కంపోస్ట్ యార్డ్ వద్ద చెత్తను రోడ్డు పక్కనే వేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ రోడ్డును వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు పందులను విచ్చలవిడిగా వదలడంతో అంటువ్యాధులు వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను డంపింగ్ యార్డ్లో నిర్దేశించిన స్థలంలో వేసి రోడ్డును ఎప్పటికప్పుడు శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లాలని స్థానికులు కోరుతున్నారు. యానం శివారు కనకాలపేట గ్రామదేవత పోలేరమ్మ వారి ఆలయంలో ఇటీవలే నూతనంగా సుమారు 4 లక్షల వ్యయంతో చిక్కం అప్పారావు జానకమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమార్తె పల్లాలమ్మ కుటుంబీకులు నిర్మించిన అదనపు ముఖమండపంను ప్రారంభించి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వారిని ఘనంగా సత్కరించారు. యానం శివారు కనకాలపేట గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో అదనపు ముఖ మండపంనకు గ్రామ పూర్వీకులు చిక్కం అప్పారావు శ్రీమతి జానకమ్మ జ్ఞాపకార్థం వీరి కుమార్తె పల్లాలమ్మ కుటుంబీకులు సుమారు 4 లక్షల వ్యయంతో నిర్మించారు. ఆషాఢమాసం కావడంతో ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘ సభ్యులు వీరిని ఘనంగా పూలమాలలు, శాల్వాలతో సత్కరించి మెమెంటో అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆడపడుతుందండి. మా నాన్నగారు చిక్కు అప్పారావు గారు, చిక్కు జానకమ్మ గారు. మేము హెడ్ అయిన తర్వాత రాజమండ్రి వెళ్ళిపోయామండి. కానీ మా గ్రామదేవత అమ్మవారికి కొంచెం పని చేపించాము. మా గుడి పెద్దలు, గుడి పెద్దలందరూ సన్మానం చేశారు. గ్రామదేవత పోలేరమ్మ ఆలయానికి మా గ్రామం పూర్వీకులు చిక్కు అప్పారావు గారు కుమార్తె తమ గ్రామంలో తన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని సత్సంకల్పంతో ఆవిడంతా ఆవిడ స్వతహాగా వచ్చి ఆవిడ అదనపు ముఖ మండపాన్ని సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు. అలాగే దేవాలయానికి అంతకీ కూడా చక్కగా రంగులవి 90,000 రూపాయలతో రంగులవి వేయించారు. పల్లాలమ్మ గారు, చిన్న అప్పారావు గారు, పల్లాలమ్మ గారు, వాళ్ళ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం నిధులు ఇవ్వడం కాకుండా పనులు కూడా వాళ్ళే పర్యవేక్షించు ఇక్కడ మేము సహకారం చేసాం. కానీ విధానంలో రాజమండ్రి నుంచి పని వారిని కూడా తీసుకొచ్చి స్కైవిచ్ న్యూస్లో షార్ట్ బ్రేక్. I pledge to always wear a seatbelt. I pledge
not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag IPledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag IPledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News. తాళరేవు మండలం కోరంకి గ్రామంలో ఆత్రేయ గోదావరి పొడుగున ఏర్పాటు చేస్తున్న రొయ్యల కంపెనీలు వాటి వ్యర్థాలను వదలటానికి 216 జాతీయ రహదారిని నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి నాశనం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవులో ఆత్రేయ గోదావరి నది ఒడ్డున వందల కొద్దీ నెలకొల్పుతున్న రొయ్యల కంపెనీలు 216 జాతీయ రహదారిని బోర్లు వేసి పైపులు వేయడం వలన రోడ్డు గుంతలు పడుతోంది. దీనికి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తాళరేవు మండలం పాలేకుర్రు గ్రామం సుంకటరేవు జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కోరంగి పోలీసులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవులో శనివారం అర్ధరాత్రి రెండు బైక్లు ఎదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఇందులో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ సంఘటనకు కారణం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే అని కోరంగి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా గడ్డేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 4వ రోజు కొనసాగుతోంది. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ప్రతి ఇంటికి వెళ్లి 100 ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్ను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గ్రామస్తులకు ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు రాష్ట ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామంటూ నెరవేర్చలేని హామీలు ఇచ్చి ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలి అంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి అన్నారు. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag IPledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag IPledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News.
నివసిస్తున్న బిల్డింగ్ రోడ్డు కంటే లోతుగా మారిందా? మరెలా మరెలా అంటారేంటి? బిల్డింగ్ ని నేలమట్టం చేసి మళ్లీ నిర్మించుకోవడమే. అదేంటండి, బిల్డింగ్ నిర్మించి నిండా పాతికేళ్లు కూడా కాలేదు. అప్పుడంటే వ్యాపారంలో కలిసి వచ్చి ముచ్చటపడి బిల్డింగ్ నిర్మించుకున్నారు. మరెలాకండి, ఇది నేటి సమాజంలో పరిస్థితి. అయితే హర్యానాకు చెందిన బిల్డింగ్ లిఫ్టింగ్ సంస్థలు మాత్రం, మీరు చింతించకండి, మేమున్నామంటూ ముందుకు వచ్చి భవనాన్ని అమాంతంగా సుమారు 5 అడుగులు పైకి లేపి భవనాలకి ప్రాణం పోస్తున్నారు. సుమారు 48 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో గ్రామస్తులు కనకదుర్గమ్మ అమ్మవారికి ఆలయం నిర్మించుకున్నారు. అయితే కాలక్రమంలో రోడ్లు ఎత్తుకోవడంతో ఆలయం నేలకు సమాంతరంగా మారింది. నిత్యం పూజలు నిర్వహించడమే కాకుండా ప్రతి ఏటా దేవీ నవరాత్రుల సమయంలో వందలాది మంది భక్తులు భవానీ మాలలు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన ఆలయ కమిటీని కలచివేసింది. ఇంతలో ఇటువంటి సమస్యలను గట్టెక్కించేందుకు హర్యానాకు చెందిన సంస్థ జాకీలతో భవనాలను ఎత్తు చేస్తుందని తెలుసుకున్న ఆలయ కమిటీ ప్రతినిధులు హర్యానాకు చెందిన శ్రీరామ్ బిల్డింగ్ లిఫ్టింగ్ వర్క్ వారిని సంప్రదించారు. వారు ఆలయాన్ని 5 అడుగులు ఎత్తు చేసేందుకు 3,20,000 ఒప్పందం చేసుకుని పనులను ప్రారంభించారు. జాకీల సహాయంతో ఆలయాన్ని ఎత్తు చేస్తున్నారని తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు ఆ పనులను తిలకించేందుకు ఆసక్తి కనపరిచి తరలివస్తున్నారు. ఆలయ విశిష్టతను కోల్పోకుండా ఆలయాన్ని ఎత్తు చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ గుడి 1968లో నిర్మాణం అయింది. 1968లో నిర్మించినప్పుడు అప్పటికి ఇప్పటికి కాలక్రమేణా ఈ 47 సంవత్సరాల్లో ఇది డౌన్ అయిపోయి, అలాగని గుడి పునర్నిర్మిద్దాం అంటే 40-50 లక్షల రూపాయలు అవుద్దని అంచనాతో అంత డబ్బు లేక ఇది దేవి అమ్మవారి ఆలయం పైకి లేపుతున్నారంటే చూడ్డానికి వచ్చాను. జాకీలతో ఈ పైకి లేపే విధానం చాలా కొత్త కొంత టౌన్లో అక్కడక్కడ అనుకుంటే విన్నాం, కానీ తొలిసారి ఇక్కడ పల్లెటూరులో జరగడం చాలా వింత కొంత. నేనే కాదు, చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. ఇంకా డెవలప్ అయితే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి కూడా లేపొచ్చు. చాలా బాగుంది. ఈ గుడి కట్టాలంటే బోల్డ్ కాస్ట్తో కూడుకున్న పని కాబట్టి లేపే విధానం చాలా సులువుగా అయిన మార్గం కాబట్టి ఈ విధానాన్ని వెళ్ళి మా కమిటీ వాళ్ళు అవలంబిస్తున్నారు. దీన్ని చూడడానికి చుట్టుపక్కల నుంచి కూడా జనం భారీగా వస్తున్నారు. మేరా నామ దీపక్ సిసోదియా, మే హర్యానా కురుక్షేత్రగా రహనే వాళ్ళ హూ ఔర్ యే మే బిల్డింగ్ లిఫ్టింగ్ కా కామ్ కర్తా హూ. జీ బిల్డింగ్ లిఫ్టింగ్ కా కామ్ మేరే గ్రాండ్ ఫాదర్ నే 1972 మే శురూ కియా థా ఔర్ హమారే పరివార్ మే 9 మెంబర్స్ ఇస్ కర్తే హమ్ ఆల్ ఇండియా సర్వీస్ ప్రొవైడ్ కర్తే హై ఔర్ అభీ తక్ హమ్నే నియర్ అబౌట్ 1000 సే ఊపర్ బిల్డింగ్ ఉఠా చుకే హై ఔర్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.